ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుపేట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడుతున్నాడు. 7 మాసాలు గతించి 8వ మాసంలో ప్రవేశింపు చేశాడు. ఇంకా కొద్ది మాసాలు 24 సంవత్సరం అయిపోతుంది. 25లోనికి వెళ్ళాలి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణం. అది కలిగిన వాడు తృప్తులై అపాయం లేకుండా బ్రతుకునని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక మరి దేవుని మాటలు మనం చదువుకోవాలి, వినాలి, తినాలి. సమయం సమీపించింది. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు, గైకునేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కాదు, వాటిని గైకునేవాడు నీతిమంతుడని జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసి వ్రాసిన పత్రికలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథం తెరవండి. దేవుని గ్రంథంలో 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతి రూతు, 2 సమూయేలు, 2 రాజులు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్య, ఎస్తేర్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగ, పరమగీతం, యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, 39 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తల కార్యాలు, రోమీయులకు 1వ కొరింథీ, 2వ కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, 1వ తెస్సలో, 2వ తెస్సలో, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యోధా ప్రకటన, 27 పుస్తకాలు. మొత్తం 66 పుస్తకాలు. పేర్లు నీకు వచ్చి ఉండాలి. 10 కీర్తనలు నీకు వచ్చి ఉండాలి. నిన్న మా ఇంటి దగ్గర తేజబాబు కొడుకు వాడు చెప్తున్నాడు, అంకుల్ 5 పుస్తకాలు వచ్చాయి అంకుల్, 5 పుస్తకాలు వచ్చాయి. చిన్నపిల్లవాడు, ఆ కూతురు వచ్చింది, 5 వాక్యాలు చెప్పి అంకుల్, నాకు 5 వాక్యాలు వచ్చాయి, 5 పేర్లు చదవాలండి. పరిశ్రమ చేయాలి. ఒక కలెక్టర్ కావాలంటే, ఒక డాక్టర్ కావాలంటే, ఒక ఇంజనీర్ కావాలంటే 20 సంవత్సరాలు చదవాలి కష్టపడి. ఒక పుస్తకం చదవలేకపోతున్నామండి, ఎంత విచారం. అడిగితే కోపం, మాకు అడిగేటోళ్ళ, మాకు రాదా, మాకు తెలియదా, తెలిసి చెప్పు, నేర్చుకో. ప్రభు అన్నాడు, నా ఎద్దకు వచ్చి నేర్చుకున్నది. నేర్చుకుంటే జీవితం మార్చుకుంటావు, మార్చుకుంటే దేవుని దీవెనలు కూర్చుకుంటావు. అబ్బాయి రా, నేర్చుకో. పౌలు గారు పత్రికలు ఎంత చక్కగా వివరిస్తున్నాడో. పత్రికలు చదవాలి, ఎక్కువ చదవాలి. చదవడమో కాదు, భక్షించాలి, తినాలా. చదవడం వల్ల ఏం రాదు, తినాలి. తినడం అంటే కంఠస్థం పెట్టడం, ముందు కంఠస్థం రావాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ విషయం ఏంటో. తినక 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 వేమో తీయగానుండును. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9 నుంచి 12 కూడా మాట చదువుతున్నాను, వినండి. అందుచేత ఈ సంగతి వినని నాటి నుంచి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారని, ప్రతి సత్కార్యములో సఫలడుగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవరననియు, ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవరననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవరనని దేవుని బ్రతిమలో ఆడుకొనుచున్నాను. ఎంత పెద్ద సెంటెన్స్! 9 నుంచి 12 వరకు, 9, 10, 11, 12, 4 వచనాలు, 1 లెంగ్త్. ఇక్కడ ఈ మాటలు గ్రహించినట్లయితే, అందుచేత, ఎందుచేత, యెహోపురాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటేది. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడట. సంఘం గురించి ఎపప్రా, ఈ కొలసే సంఘాన్ని గురించి చెప్పాడట వీళ్ళకి. అప్పుడు అంటారు, అందుచేత ఈ సంగతులు వినుడి నాటి నుంచి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. నువ్వు సంఘం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. హైదరాబాద్లో ఒక సహోదరు ఉంది, ప్రమేల సిస్టర్, 3 కూతుర్లు చదువుకున్నారు, ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగం కావాలి. తెనాల్లో చోటి అనే మా సహోదరు ఉంది, కొడుకు ఉద్యోగం కావాలన్నయ్య ప్రార్థించండి. ఇక్కడ మెడ్రాస్ దగ్గర రాయవెల్లూరు హాస్పిటల్లో మా సహోదరుడు ఉన్నాడు, వసంతబాబు, భార్య అనారోగ్యంగా ఉంది, ప్రార్థించన్నయ్యా.
పాలకొండలో హిరణ్య కొడుకున్నాడు, ఉద్యోగం కోసం ప్రార్థన చేయన్నయ్య. ఇంకొక సహోదరుడు నా యొక్క గర్భం తెవడానికి ప్రార్థన చేయన్నయ్య. కానీ సంఘం కొరకు ప్రార్థించాలి, సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు సంఘాల కొరకు ప్రార్థించాలి. అందుచేత ఈ సంగతి వినుండే నాటి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకము గలవారును ఆయన చిత్తం పూర్ణముగా గ్రహించువారని ప్రతి సత్కార్యములో సఫలడొగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇది పాయింట్. అన్ని విషయములలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? ఆయనకు తగినట్టు నడుచుకుంటున్నావా? పరమగీత 7వ అధ్యాయంలో అంటున్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుతున్నావు. సంఘానికి పిలుస్తున్నాడు, పేరు పెట్టాడు రాజకుమార పుత్రిక అని. సంఘానికి, పెండు కుమార్తె సంఘానికి, రేపు రాబోతున్నాడు సంఘాన్ని తీసుకుపోవడానికి ఆ సంఘానికి పేరు పెట్టాడు రాజకుమార పుత్రిక. ఆ సంఘానికి పేరు పెట్టాడు బండసంద్రుడు ఎగిరే నా పౌరమా. రాజకుమార పుత్రిక నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుతున్నావు. నీ నడక, నీ హోయలు, నీ టీవీ, నీ అందము. 45వ కీర్తనలో 10:11 కుమారి ఆలకించు, ఆలోచించుము, చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టుము, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించుము. అంతఃపురములో ఉండే రాజకుమార్తె కేవలము మహిమ కలిగినది, ఆమె వస్త్రము బంగారము బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరినవాడు అతనిని నమస్కరించు. ఇక్కడ సంఘాన్ని పోలిస్తున్నాడు. అంతఃపురములో ఉండే రాజకుమార్తె కేవలం మహిమ కలిగి పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేశారంట. మహిమ గల సంఘము, పెండు కుమార్తె సంఘము. నీ నాడక ఎలాగున్నది అంటున్నాడు. ఇక్కడ ఇక్కడేమన్నాడంటే ఆయనకు తగినట్లుగా నడుచుకునవాలి నేను. ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలా నడుచుకున్నాడో ఇక్కడ రాశాడు. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు, 2వ అధ్యాయంలో 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుదారుల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసయ్య నడక ఇది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం మాదిరి? ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరి న్యాయముగా తీర్పు చెప్తూ దేవునికి తను తాను అప్పగించుకొనెను. మరియు మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపమును ప్రాణం మీద మోసుకునెను. ఇది ఆయన నడక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు తగినట్టు నడుచుకోవాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17 కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని పెట్టి గుర్తుచూ చూడండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకు, పౌలు గారు చెప్తున్నాడు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అని చెబుతూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి అనేక సార్లు అనేక పర్యాయాలు మీతో చెప్పినను, ఇప్పుడు నేను ఏడ్చుచూ చెప్పుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనస్సుంచుతున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. యేసయ్య అంటున్నాడు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు నన్ను పోలి నడుచుకున్నది అంటాడు.
1 కొరింథీయులు 11:1 నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కొలసీ రాసిన 4:4-5 సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకో. జ్ఞానముతో నడుచుకో, జ్ఞానము కలిగి నడుచుకో. ఇక్కడ Ephesians 5:1 చెప్తారు, కావున మీరు ఆ ప్రియులైన పిల్లల వలె దేవుని పోరు నడుచుకోనండి. Ephesians 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు కనుక మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. సంఘానికి చెప్తున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 5:16 నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేతర నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మలో నడుచుకోవాలి. Ephesians రాసిన పత్రిక 5:15 జనములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ ఇక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. Ephesians 1:5 అంటున్నాడు, మేము ఆయనమని విని మీకు ప్రకటించి వర్తమానమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమనో లేదు, ఆయనతో సహవాసము గలవారమని మనము చెప్పుకున్న ఎడలా వెలుగులో నడుచుకోవాలంటాడు. ఇక్కడ వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి అని. 3 యోహాను 4:1 నా పిల్లల సత్యమును అనుసరించి నడుచుకొని వినుటి కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, వెలుపటి వారి ఏడ జ్ఞానముతో నడుచుకోవాలి, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి, ఆత్మానుసారముగా నడుచుకోవాలి, అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. నేను క్రీస్తుని పూర్వం నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పూర్వం నడుచుకున్నారు. పౌలు గారు చెబుతున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు కనుక మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఓ రాజకుమార పుత్రిక, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా నడుస్తున్నావు, అందముగా నడుస్తున్నావు అన్నాడు. సుందరంగా అందంగా ఉండాల, సుందరంగా ఉండాల, బలంగా ఉండాల. అయితే ఈనాడు అనేకులు లోకంలో క్రీస్తు శిలువు శత్రువుగా నడుచుకో, వాళ్ళకి అర్థం కావటం లేదు. యూదా రాసిన పత్రికలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యూదా చెబుతున్నాడు ఎన్నో చక్కని మాటలు. యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ఆ పత్రికలో ఎన్ని మాటలు రాస్తున్నాడో 16:17 వీరైతే తాము గ్రహింపని విషయములను దూషించేవారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్ము తాము నాశనము చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయోను నడిచిన మార్గమును నడిచేది. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కయోను మార్గము, బిలాము మార్గము, కోరహు మార్గము, దుష్ట మార్గాల్లో నడుస్తున్నారట. బైబిల్లో అనేక విషయాలు జ్ఞాపకం చేశాడు. మా నాన్నగారు ఒక ప్రసంగం చేస్తుండే ఇప్పుడు 3 మాటలు చెప్పేవాడు, 3 నడకలు చెప్పినాడు. 1 వాక్ విత్ గాడ్, 2 వాక్ బిఫోర్ గాడ్, 2 3 వాక్ బిహైండ్ గాడ్. 1 వాక్ విత్ గాడ్, దేవునితో నడిచాడు నడిచిన వారు. 2 వాక్ బిఫోర్, ఆయన దేవుని ముందర నడిచిన వారు. 3 వాక్ బిహైండ్, ఆయన వెనక నుంచి నడిచినవారు. ఈ 3 గుంపులు, 1 వాక్ విత్ గాడ్, 2 వాక్ బిఫోర్ గాడ్, 3 వాక్ బిహైండ్ గాడ్. వాక్ విత్ గాడ్ అంటే సహవాసపు నడక, ఆయనతో, దేవునితో. వాక్ బిఫోర్ గాడ్ అంటే పవిత్రమైన నడక, హోలీ వాక్, పవిత్రముగా నడవాలి ఆయన ముందు. వాక్ బిహైండ్ గాడ్ అంటే విధేయత నడక, ఆయన వెంబడించారట. దే ఫాలో జీసస్, దే ఆర్ విత్ జీసస్, దే ఫాలో జీసస్. 1 వాక్ విత్ గాడ్, ద 2 వాక్ బిఫోర్ గాడ్, ద 3
వాక్ బిహైండ్ గాడ్. నీ నడక ఎలాగుంది? ఆయనతో నడవాలనుకుంటున్నావా? ఆయన ముందు నడవాలనుకుంటున్నావా? ఆయన వెనక నడవాలనుకుంటున్నావా? ఆయన వెంబడించాలనుకుంటున్నావా? ఆదికాండములో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి చాలా సంతోషం, ఈ మాటలు వింటున్నారు, హృదయంలో భద్రపరుచుకోనండి, జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఆదాము, షేతు, ఎనోష్, కైనాను, మహలలేరు, ఎరెదు, హానోకు, ఏడో వాడు. ఈ హానోకు గురించి రాస్తున్నాడు ఇక్కడ ఆదికాండం 5:21 చదువుతున్నాను. హానోకు 60 ఏండ్లు బ్రతికి, 65 ఏండ్లు బ్రతికి మెతూషరను కనెను. హానోకు మెతూషరను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, 300 సరి వింటున్నారా? 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను. 300 సంవత్సరాలు నడిచాడు దేవునితో, నడిచి. హానోకు వెనక చూడరా బాబు అన్నాడు. అయ్యా చాలా దూరం వచ్చేసాం బాబు అన్నాడట. ముందు చూడరా అన్నాడు. అయ్యా ఇక్కడేదో ఉన్నాయట, ఇదేరా నా ఇల్లు, రారా అన్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 3 గంటలు చర్చిలో కూర్చోలేం, 30 నిమిషాలు వినడానికి ఓపిక ఉండదు మనకి. 30 నిమిషాలు ఒక క్షణం విలువ ఏంటో నువ్వు లెక్క కట్టగలవు? ఒక క్షణం విలువ లెక్క కట్టగలవా? దేవుని సన్నిధిలో ఒక క్షణం విలువ నువ్వు లెక్క కట్టగలవా? 30 క్షణాలు దేవునితో మాట్లాడాడు నరహంతకుడు సౌలు. 30 క్షణాలు హతసాక్షిగా మార్చేశాడు. ఆ 30 క్షణాల యొక్క విలువ ఒక నరహంతకుడు హతసాక్షి అయిపోయాడండి. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 సంవత్సరముల కంటే మందిరానికి వెళ్ళావు, 1/2 గంట కూర్చోవు. ఎందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు? ఎందుకు నీ ప్రార్థన వింటాడు? ఒకప్పుడు తిరిగావు. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చదవం మనం, దివారాత్రులు చదవాలా. 13:1 ఒక చక్కని మాట రాస్తున్నాడు. 11 నేను పిల్లవాడై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్ల చేస్తలు మానివేసి తిని, మానివేయి పిల్ల చేస్తలు. నేను పిల్లవాడైన ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్ల చేస్తలు మాని తిని. 300 సంవత్సరాలు నడిచాడు దేవునితో, దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు. ముందుతో కైలాసం అంటే అదే, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అందులోనే 9:9 చదువుతున్నాను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు, నోవహు కూడా దేవునితో నడిచినవాడు. ఇక్కడ రాశాడు ఆయనతో నడవాలంటే నోవహు అక్కడ అంటున్నాడు 8:00 అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడట. దేవుని కృప పొందినవాడు నోవహు, నీతిపరుడు, నిందారహితుడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చినవాడు, భయభక్తులు కలిగినవాడు, నీతికి వారసుడు, విశ్వాసము గలవాడు, తన ఇంటి వారి కొరకు రక్షణ వాడను సిద్ధపరుచుకున్నవాడు నోవహు. దేవునితో నడిచాడు. నువ్వు దేవునితో నడవాలంటే నీకు కృప కలిగి ఉండాలి, దేవుని కృప నీకు ఉండాల. కృప లేకుండా దేవుని పని చేయలేవు. దేవుని పిలుపు ఉండాలంటారు, దేవుని కృప ఉండాలా? నీకు అభిలాష ఉండాలి, ఆశ ఉండాలి, మనసు ఉండాలి, నీతి ఉండాల, భయం ఉండాలా? నువ్వు దేవునితో నడవాలని కనుక ఆయన సహవాసం, ఆయనతో సహవాసం చేయాల, దేవునితో సహవాసం చేయాల, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయాల, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాల, ఆయన వాక్యంతో సహవాసం చేయాల, సంఘ సహవాసంలో ఉండాల. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు యోబు. కనుక సహవాసం, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, లోకం 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 లోకం, పాడైపోతావు జాగ్రత్త.
ఏ దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఎవడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఏర్పాటు ఉన్నా ఆ ఏర్పాటు జ్ఞాపకం బాగు చేసుకోవచ్చు. వాక్ విత్ గాడ్, దేవునితో నడవాలి. రెండవది వాక్ బిఫోర్ గాడ్. ఆది కాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఒక్కడే రమ్మన్నాడు, వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు. ఒక్కడే రమ్మన్నాడు, వాళ్ళ తమ్ముడు కొడుకుని తీసుకొచ్చాడు. తెరహు ఉన్నాడు, తెరహు చనిపోయినాడు, లోతు విడిపోయారు. అప్పుడు దేవుడు నేను ఒక్కడే రమ్మంటే ఎంత తీసుకొచ్చావంటరా బాబా. ఇక్కడ 17వ అధ్యాయంలో అన్నాడు, ఐగుప్తుకు వెళ్ళకూడదంటే కరువు వచ్చింది, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. భయం, దేవుడితో నడిచాడు, రమ్మన్నాడు, నడుస్తున్నాడు, దేవుడితో నడుస్తున్నాడు. కానీ తప్పటడుగులు వేయడం చేత అనేక నష్టాలు జరుగుతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నాడు. అప్పుడు ఈ 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు 75లో బయలుదేరాడు. 75 వయసులో ఇప్పుడు ఎంత? 99 ఏండ్లు. పెద్ద ఏండ్ల వాడైనప్పుడు ఏమో అతను ప్రత్యక్షమై, ఏ అబ్రహాం, నేను సర్వశక్తి గలవాడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండండి. అటు ఏడు హోగకూడదు, అటు ఏడు తిరగకూడదు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండాలి. నీకు నాకు మధ్య నిబంధన నియమించిన అత్యధముగా అభివృద్ధి పొందించదని దేవుడు చెప్పాడు. ఇక మీద నీ పేరు అబ్రహాము కాదు, అబ్రహాం కాదు. అబ్రహాం అంటే మాట విండు, తన ఇష్టానుసారంగా నడుస్తాడు. ఒకవైపు దేవుడితో నడక, ఒకవైపు లోకంతో నడక, రెండు నడకలే, రెండు పడవలు. అబ్రహాం అనేవాడు రెండు నడకలు ఉన్నాడు. నీ పేరు అబ్రహాం అని మార్చేస్తున్నాడు అన్నాడు. ఇక మీద నీ పేరు అబ్రహాం అనబడదు, నేను అనేక జనుడు తండ్రిని చేస్తానని ఇక జ్ఞాపకం చేశాడు. కనుక నా సన్నిధిలో నడవాలంటే, నా ముందు నడవాలంటే నువ్వు పవిత్రంగా, నిందారహితంగా, నిర్దోషిగా ఉండాలి. నేను పరిశుద్ధుడిగా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ చెబుతాడు. మూడవదిగా వాక్ బిహైండ్ గాడ్, విధేయత నడకని. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో యేసయ్య సేవ ఆరంభిస్తున్నప్పుడు ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అక్కడ ఆయన గలలియ సముద్రం వెళ్ళుతుండగా సీమోనును సహోదరుడు అంద్రేయు సముద్రం వలవేయుడు చూచాను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, వలలు విడిచిపెట్టాలి, లోక వ్యాపారం విడిచిపెట్టాలి, ఉద్యోగం విడిచిపెట్టాలి, వ్యవసాయం విడిచిపెట్టాలి. మా నాన్నగారు 10 ఎకరాలు విడిచిపెట్టేశారు. మా నాన్న, మాకేం ఆస్తి లేదు మా దగ్గర, దేవుడే మా ఆస్తి, సేవే మా ఆస్తి. పాలకొండ, వెలగవాడ, నడుకూరు, మంగళాపురం, తొడ్డలి, కొండాపురం, ఎంపిలి, ఓని, నుంబుగురు, సింగనవలస గ్రామాలు మా ఆస్తి. విజయవాడ ఆస్తి మా ఆస్తి, రాయనపాడు ఆస్తి. ఆస్తి అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఆ పిల్లలు ఆ కుటుంబాలు, మా నాన్న అన్నాడు, ఆ కుటుంబాలు, అమ్మా వీళ్ళు నీ పిల్లలు, వాళ్ళు నా పిల్లలు అన్నాడు. నీ పిల్లలు నువ్వు చూసుకో, నా పిల్లలు నేను చూసుకుంటావు అన్నాడు మా నాన్న. 70 సంవత్సరాలు సేవ చేశాడు నాన్న. కనుక ఆయన వెంబడించాలి, వెంబడించారు అంతే, ప్రాణం ధారపోసారు, రతసాక్షులు అయిపోయారు. ఆయన విధేయుడు, ఆయన విధేయత ఉంది. యేసయ్య విధేయత కలిగిన వాడు, విధేయుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. కనుక నీ నడక రాజకుమార పుత్రిగా నువ్వు అందముగా నడవాలి, నీ నడక అందంగా ఉండాలి, నీ బ్రతుకు అందంగా ఉండాలి. చూస్తున్నారు మన అని చెప్పాడు. నీవు 2 కళ్ళారా, 1000 కళ్ళు చూస్తే నీ జాగ్రత్త ఎలా నడుస్తున్నావో. నువ్వు మాదిరిగా ఉండాలి, భక్తుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవాలని చెప్తాడు. ఉపదేశం అనుసరించిన నడక, వాక్యమును అనుసరించిన నడక నడవాలి. బైబిల్ ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్పాడు, క్రీస్తుని పోలి నడవాలి, దేవుని పోలి నడవాలి, పౌరుని పోలి నడవాలి. నీ నడక అందంగా ఉండండి కోరుకుంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి నీ నడకను బిలాము మార్గంలో నడవకూడదు, కోరహ మార్గంలో నడవకూడదు, దుష్ట మార్గాలలో నడవకూడదు. దేవుని మార్గంలో, దేవునితో, దేవుని ముందు, దేవుని వెనక నడిచినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, ప్రయోజకుని చేస్తాడు, అబ్రహాంగా చేస్తాడు, అపోస్తలుగా చేస్తాడు, హానోకుగా చేస్తాడు, నోవహుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు.
హానోకు వంటి నడక, నోవహు వంటి నడక, అబ్రహాము లాంటి పరిశుద్ధమైన నడక, నిర్దోషమైన నడక, నీ శిష్యులైన అపోస్తలుల యొక్క నడక మాకు అనుగ్రహించండి, దీవించండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసం నిరంతరము మీకు కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక, ఆమేన్.